తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న రోజులవి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన విదేశీ ప్రతినిధులతో ఒకరోజు జయలలిత సమావేశం నిర్వహిస్తున్నారు. ఇంతలో ముఖ్య కార్యదర్శి వచ్చి జయలలిత చెవిలో మెల్లగా ఏదో చెప్పారు. అది వినగానే అప్పటి వరకు నవ్వుతూ విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతున్న జయలలిత ముఖంలో కాంతి తగ్గింది. వెంటనే ఆమె లేచి నిలబడి విదేశీ ప్రతినిధులకు నమస్కరించి, ఒక ముఖ్యమైన వ్యక్తిగత విషయం మీద బయటకు వెళుతున్నాను, మరో 45 నిమిషాల్లో వస్తాను, ఈలోగా మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేగంగా వెళ్లి కారు ఎక్కారు జయలలిత. కాసేపటికి కారు ఓ ఇంటి ముందు ఆగింది. అప్పటికే అక్కడ కొంతమంది ఉన్నారు. జయలలిత కారు దిగి లోపలికి వెళ్లారు. ఎదురుగా శవపేటిక ఉంది. చేతులు జోడించి శవపేటిక చుట్టూ 3 సార్లు తిరిగారు. అటెండర్ అందించిన పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి నమస్కారం చేశారు. తర్వాత తన కంటి నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకుని కారు ఎక్కారు జయలలిత. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టని ధీరవనిత జయలలిత అంత బేలగా కన్నీరు పెట్టడం చూసి నివ్వెరపోయాడు. ఎవరు మేడం ఆమె అని కుతూహలంగా అడిగాడు. ఆప్యాయంగా అన్నం పెట్టి ఆకలి తీర్చిన అమ్మ, సాటిలేని మహానటి సూర్యకాంతమ్మ, మా అమ్మ తర్వాత అమ్మలాంటిది అని చెప్పారు జయలలిత. అంతటితో ఊరుకోకుండా తన మాటలు కొనసాగిస్తూ ఇంట్లో రకరకాల వంటలు వండి షూటింగ్ స్పాట్కు తెచ్చి తోటి నటీనటులందరికీ కొసరి కొసరి వడ్డించే మహాతల్లి, ఆవిడ చేసిన పులిహోర మసాలా వడలు అంటే నాకు చాలా ఇష్టం, స్టూడియోలో ఆవిడ షూటింగ్ జరుగుతుందని తెలిస్తే లంచ్ టైంకి నేను అక్కడికి వెళ్ళేదాన్ని అని జయలలిత ఎంతో ఆత్మీయతతో చిన్నపిల్లలా చెబుతుంటే ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని విన్నారు ఆమె కార్యదర్శి. ఒక నటుడు కానీ నటి కానీ ఒకే రకం వేషాలు 4 సినిమాల్లో వేస్తే చాలు, అబ్బా స్టీరియోటైప్ పాత్రలతో చంపేస్తున్నారురా బాబు అని విసుక్కుంటాం, కసురుకుంటాం. కానీ 100లాది సినిమాల్లో ఒకే వేషం వేసి మెప్పించిన ఏకైక నటి సూర్యకాంతం. తమకు గిట్టని వాళ్లకు అమ్మో ఆవిడ సూర్యకాంతంరా బాబు అని పేరు పెట్టే విధంగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. సినిమాల్లో సూర్యకాంతం అంటే గయ్యాళి రాక్షసి, తెర మీద ఆమె కనిపిస్తే చాలు ఆమెది గయ్యాళి వేషం అని ఫిక్స్ అయ్యేవారు ప్రేక్షకులు. సూర్యకాంతం అని పెట్టుకున్న తర్వాత ఆమె గయ్యాళిది అని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకయ్యా ఫిల్మ్ దండగా అనేవారు విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి. సూర్యకాంతంకు చక్రపాణి అన్న, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావన్న ఎంతో గౌరవం. బతికి ఉన్నన్ని రోజులు సందర్భం వచ్చినప్పుడల్లా వారిద్దరి గురించి ఎంతో అభిమానంతో మాట్లాడేవారు సూర్యకాంతం. కయ్యి మంటూ అరుస్తూ సినిమాల్లో నటించే సూర్యకాంతమును ఆల్సేషన్ డాగ్ అని ఆప్యాయంగా పిలిచేవారు మధుసూదన్ రావు. అది విని నొచ్చుకోకుండా, ఏదోనండి ఆ కుక్కలాగే మీలాగే ఎంతో విశ్వాసంతో ఉంటున్నాను అనేవారు సూర్యకాంతం. ప్రతి ఏడాది తొలి రోజు ఉదయాన్నే దుక్కిపాటి ఇంటికి వెళ్ళి దబాయించి 101 రూపాయలు అడిగి తీసుకునేవారు సూర్యకాంతం. కొత్త సంవత్సరం తొలి రోజున అలా ఆయన దగ్గర డబ్బు తీసుకుంటే ఆ ఏడాది అంతా బాగుంటుందని ఆవిడ సెంటిమెంట్. దుక్కిపాటి నిర్మించిన ప్రతి చిత్రంలోనూ ఆవిడకు తప్పకుండా ఓ వేషం ఉండేది. అలాగే చక్రపాణి ఏం చెప్పినా భయభక్తులతో వినేవారు సూర్యకాంతం. విజయా సంస్థ నిర్మించిన ప్రతి సినిమాలో ఆవిడకి వేషం ఉండేది. అలాగే సూర్యకాంతమును అభిమానించే నటీమణుల్లో భానుమతి ఒకరు. భరణి బ్యానర్పై నిర్మించిన చిత్రాల్లో సూర్యకాంతంకు తప్పకుండా వేషం ఉండాల్సిందే. దర్శకుడు బాపు, నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ అంటే కూడా సూర్యకాంతంకు ఎనలేని అభిమానం. వాళ్లను అన్నదాతలు అని పిలిచేవారు. వారు తీసిన సినిమాల్లో చిన్న వేషమో పెద్ద వేషమో సూర్యకాంతం ఉండాల్సిందే. ఆ రోజుల్లో కొన్ని పెద్ద సంస్థలతో పాటు బాపు రమణలకు కూడా ఫైనాన్స్ చేసేవారు సూర్యకాంతం. ఏదైనా రొటేషన్లో డబ్బు చేతికి వస్తే రమణకు ఫోన్ చేసి, రమణయ్య గారు తోటలో మామిడి పళ్ళు వచ్చాయి అని చెప్పేవారు. ముళ్ళపూడి వెంకటరమణ వెళ్ళి డబ్బు తెచ్చుకునేవారు.
బాపూ రమణ కొత్త సినిమా కథ గురించి ఆలోచన రాగానే సూర్యకాంతం వేషం ఎలా ఉండాలనే ఆలోచనతో కథకు శ్రీకారం చుట్టేవారు. బాలరాజు కథ, అందాల రాముడు, బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు చిత్రాల్లో సూర్యకాంతం పోషించిన పాత్రలు విభిన్నమైనవి. ఆమె కోసం బాపూ రమణ సృష్టించిన పాత్రలవి. సూర్యకాంతంకు కార్లు, కళ్ళజోళ్ళు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో మద్రాస్ మొత్తం మీద రోల్స్ రాయిస్ కార్లు 3, 4 ఉండేవి. షెవర్లే కార్లు, బ్యూకులు 5, 6 ఉండేవి. కానీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మేఫ్లవర్ కార్లు మాత్రం మద్రాసులో 2 ఉండేవి. అందులో ఒకటి సూర్యకాంతం సొంతం. అలాగే కళ్ళజోళ్ళు కూడా తెగ కొనేవారు. ఒకసారి ఓ సినిమాలో ఆమెది మోడర్న్ వేషం అని దర్శకుడు చెప్పగానే ఆ వేషం కోసం 150 కళ్ళజోళ్ళు రకరకాలవి తెప్పించారు. సూర్యకాంతం సెట్లో ఉన్నారంటే ఆ రోజు యూనిట్లో వాళ్ళందరికీ పండగే. పులిహోర, బూరెలు, అరిసెలు, అప్పాలు, తాపేశ్వరం కాజా, కాల్చిన మోరి జీడిపప్పులు, ఆత్రేయపురం పూతరేకులు, ఒకటనేమిటి రకరకాల పిండి వంటలు పెద్ద పెద్ద క్యారేజీల్లో షూటింగ్ స్పాట్కు వచ్చేవి. అందరికీ కొసర కొసర వడ్డించేవారు సూర్యకాంతం. వంటలు చేయడంలో కూడా సూర్యకాంతం సిద్ధాస్తురాలే. ఏది ఎలా వండాలో దినుసులు పాళ్లతో ఒక పుస్తకం కూడా రాసేశారు. ఆమె చేతి కింద 4-5 మహిళలు ఉండేవారు. ఇంటి పని, వంట పని వాళ్లే చూసేవారు. వాళ్ళందరినీ తన కుటుంబ సభ్యులానే చూసేవారు సూర్యకాంతం. డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే సూర్యకాంతం దాన ధర్మాల విషయంలో మాత్రం తనకు తానే సాటి అని అనిపించుకున్నారు. సినిమాల మీద వ్యామోహంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చి డబ్బు పోగొట్టుకుని ఇంటికి తిరిగి వెళ్లే దారి లేక బిక్కమొహం వేసుకుని నిలబడ్డ అనేక మంది ఆడవాళ్లను ఆదుకునేవారు. ధన సహాయం చేసి ఊళ్ళకి పంపించేవారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన చాలామందికి ఉపనయనాలు చేయించేవారు. సూర్యకాంతం భర్త పేరు పెద్ది భొట్ల వెంకట చలపతిరావు. ఈ దంపతులకు పిల్లలు లేరు. అందుకే తన చెల్లెలు సత్యవతి కొడుకును దత్తత తీసుకున్నారు. తన తండ్రి పేరు అనంత పద్మనాభమూర్తి, కొడుకుకి పెట్టారు. ఎంకామ్ చదివిన పద్మనాభమూర్తి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు 2 పిల్లలు. కొడుకు సూర్య సత్య వెంకట బాలసుబ్రహ్మణ్యం చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కూతురు జయలక్ష్మి MBBS చదివారు. 1994 డిసెంబర్ 17 సూర్యకాంతం మరణించినప్పుడు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వచ్చి నివాళులు అర్పించారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారెవ్వరూ అక్కడికి రాకపోవడం విచారకరం. సరిగ్గా అప్పటికి 6 క్రితం దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ మరణించారు. ఆయన చివరి చూపు కోసం ఆ రోజు హాజరైన వాళ్లలో 10వ వంతు కూడా సూర్యకాంతం ఇంటికి రాకపోవడంతో చాలా విషాదకరం. రాత్రి సమయంలో మరణం సంభవించింది కనుక విషయం తెలిసి తెల్లారి ఎవరైనా వస్తారేమోనని 12:00 వరకు కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. ఎవ్వరూ రాకపోవడంతో 3:00 అంత్యక్రియలు జరిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.